హాయ్ హలో, వెల్కమ్ టు జనహితం టీవీ. ఇండోనేషియాలో 189 మందితో వెళ్తున్న విమానం సోమవారం సముద్రంలో కూలిపోయింది. దేశ రాజధాని జకర్తా నుంచి బయలుదేరిన కాసేపటికే లయన్ ఎయిర్ సంస్థకు చెందిన బోయింగ్ 737 MAX 8 విమానం కుప్పకూలింది. నిజానికి అది చాలా కొత్త విమానం. ఆ మోడల్ విమానం ఇంత పెద్ద ప్రమాదానికి గురికావడం కూడా ఇది తొలిసారి. అది ఎందుకు కూలిందనే దానిపైనే ఇంకా స్పష్టమైన వివరాలు తెలియరాలేదు. ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. సాంకేతిక లోపాలు, మానవ తప్పిదాల కారణంగా విమాన ప్రమాదాలు జరుగుతుంటాయి. కానీ విమానం కొత్తది కావడం కూడా ప్రమాదానికి కారణమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బోయింగ్ 737 MAX 8 సిరీస్ విమానాలు 2015 నుంచి మానవ రవాణాకు వినియోగంలో ఉన్నాయి. ఈ విమానాన్ని తొలిసారిగా దేశంలో ప్రవేశపెట్టడం తమకు గర్వ కారణమని, 218 యూనిట్లకు ఆర్డర్లు ఇచ్చామని లయన్ ఎయిర్ సంస్థ గతంలో తెలిపింది. సోమవారం ప్రమాదానికి గురైన విమానం ఆగస్టు 15 నుంచే వినియోగంలో ఉంది. ఇప్పటిదాకా 800 గంటలు మాత్రమే ఇది ప్రయాణించిందని ఆ దేశ రవాణా భద్రతా కమిషన్ హెడ్ సోర్చాటో జాజాను తెలిపారు. టేకాఫ్ అయిన కాసేపటికే విమాన కెప్టెన్ రేడియోలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారుల్ని సంప్రదించారని, తిరిగి వెనక్కి రావడానికి అనుమతి ఇవ్వమని కోరారని తెలుస్తోంది. ఇంతకు ముందు ప్రయాణంలోనే ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తిందని, కానీ పద్ధతి ప్రకారం ఆ సమస్యను పరిష్కరించామని లయన్ ఎయిర్ సిఓ చెప్పినట్లు రైటర్స్ తెలిపింది. లయన్ ఎయిర్ ప్రస్తుతం అదే మోడల్ కు చెందిన 11 విమానాలను నడిపిస్తుందని, మిగతా వాటి వినియోగాన్ని ఆపేసే ఆలోచన తమకు లేదని లయన్ ఎయిర్ సిఓ చెప్పారు. నిజానికి చాలా పాత విమానాలకే ప్రమాదం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ మరి కొత్త వాటిలో కూడా ఆ అవకాశం ఉంది అని విమానయాన విశ్లేషకుడు జెర్రీ సోజర్ మ్యాన్ చెప్పారు. కొత్త విమానాల్లో ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని వినియోగించడం మొదలు పెట్టాకే అవి బయట పడతాయని, సాధారణంగా 3 నెలల్లోనే అవి పరిష్కారం అవుతాయని ఆయన అన్నారు. కానీ ప్రమాదానికి గురైన విమానం వినియోగంలోకి వచ్చి ఇంకా 3 నెలలు కాలేదు. కొత్త విమానాలకు మెయింటెనెన్స్ హాలిడే ఉంటుంది. అందులో అన్ని కొత్త విడిభాగాలే ఉంటాయి కదా అని ఆస్టోవీర్ అనే మరో విశ్లేషకుడు తెలిపారు. కొత్తల్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉంటాయని, కానీ అవి విమాన భద్రతను ప్రమాదంలో పడేసే స్థాయిలో ఉండవని ఆయన అన్నారు. ప్రమాదానికి గురైన విమానంలో సమస్య ఎక్కడుందో అంత త్వరగా అంచనా వేయడం సరికాదని వారిద్దరు అన్నారు. అది సాంకేతిక సమస్య కావచ్చు, కానీ మరింత సమాచారం సేకరించాకే విషయం రూఢి అవుతుందని వాళ్ళు చెప్పారు. తమ సంస్థ చరిత్రలో అత్యంత వేగంగా అమ్ముడవుతున్న విమానాలు 737 MAX 8 సిరీస్ వేనని, దాదాపు 4,700 ఆర్డర్లను తాము అందుకున్నామని బోయింగ్ సంస్థ చెబుతుంది. ఆఫ్రికన్ ఎయిర్లైన్స్, యునైటెడ్ ఎయిర్లైన్స్, ఫ్లైట్ దుబాయ్ లాంటి సంస్థలు కూడా MAX 8 విమానాలకు ఆర్డర్లు ఇచ్చాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.